हाय फ्रेंड्स नेन चिकेन शॉप रेडी फ्रेंड्स कन्नाल विलेज करीमनगर डिस्ट्रिक पेलिकोचारन कदा चूँ एंत उदयने वाकिंग वच्चानो सिक्स की चूँ पक्कने चेरुवु इदोंडि चेरुवु कट्ट पक्कने पंट पोलालु एंत प्रशांतंगुंदंटे अब्बा असलिकि నేను ఇలా చాలా సంవత్సరాలు అయ్యింది మా ఫ్రెండ్ పిలిస్తే వచ్చాను అంటే ఒక 3 డేస్ షాప్ మూసేసి మరి వచ్చా ఎందుకంటే ఈ జీవితం మనం మళ్ళీ పోతే రాదప్ప అందుకోసం ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోయా అందుకోసం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా మీరు కూడా మీ కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే మనము మన జీవితాన్ని కోల్పోయామనుకో మళ్ళీ ఏమి అరే పలాంది చేయలేదు చూడలేదని అనిపిస్తుంది అందుకోసం నేను చిన్నప్పుడు మా ఊళ్ళో అటు ఇటుకు బాగా ఎంజాయ్ ఊరికే ఆ సీజన్ చూసి మళ్ళీ ఇప్పుడు ఇలా చూస్తున్నాను ఎందుకంటే నా 20 సంవత్సరాలు సిటీలోనే గడిచిపోయి ఎవరు పిలిచినా వెళ్ళేవాడిని కాదు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను ఇదన్న చూడండి పక్కనే చెరువు చూడండి ఎంత హాయిగా ఉంది ఇలా ఎవరు మనుషులు లేరబ్బా ఉదయ అని ఇక్కడ నేను ఒక్కనే ఇటు వచ్చాను మా బావగారు వాళ్ళంతా అక్కడ లోపల ఉన్నారు అందరం కలిసే వచ్చాం సరేలే అని చెప్పి మీకు అందరికి చూపిద్దామని చెప్పి చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే పాపా 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 ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నన్ను గన్న వాళ్ళు నా కళ్ళలు ఏదో పాట పావుకిలనే వచ్చు అనవసరం గెలుకు నేను తప్పుంటే క్షమించండి ఉదయాన్నే ఇలాంటి వాతావరణంలో మనకంటే పార్కులు అవి ఉన్నాయబ్బా నేను అసలుకి వాకింగ్ చేయడం అభ్యాసం ఉదయం లేస్తే పని 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 కదా ఏదో పని ఉంటుంది లేవు నైటు లే 10:30 అవుతుంది పడుకుంటే ఉదయాన్నే 5 గంటలకు లేవుపుది కాదు 6 గంటలకు లేస్తాను ఇంకా అంత కార్యక్రమం లేస్తే 7 అవుతుంది షాప్కి వెళ్ళిపోతున్నాను ఉదయాన్నే వాకింగ్ ఇలాంటివి చేయాలబ్బా చాలా మంచిది కానీ మనకేదో పని ఉంటుంది కదా అని అలా మైండ్లో ఫిక్స్ అయిపోతా ఏ ఎవరికైనా ఏం పని ఉండదు కానీ ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి అలా కాలక్షేపంగా మన హెల్త్కి కానీ చాలా ఎనర్జీగా ఉంటుంది మనం ఓకే చూడండి ఇంత ఈ కట్ట చూడండి ఎంత బాగుందో చెరువు కట్ట ఒక ఇంచుమించు అయితే 2 వెహికల్స్ పోతాయి మంచి ఉంది 2 వెహికల్స్ ఇది పోతాయి వర్షాకాలం అయితే బురద బురద ఉంటుంది ఇంకా దేనిలో ఏం చేయలేం మనం చాలామంది అంటారే రోడ్ లేచు కదా అది ఇది అని వేయాలి ఎందుకో మరి మహా అద్భుతం ఇట్లా ప్రతిరోజు ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చేయరబ్బా వాళ్ళ పంట పొలాలకి వాళ్ళకే సరిపోతుంది అదే పెద్ద ఎక్సర్సైజ్ వాళ్ళకి మనం ఏదో అప్పుడప్పుడు వచ్చి ఇక్కడున్న వాళ్ళు అంటే వాళ్ళకి ఈ వాతావరణమే చాలు వాళ్ళు హ్యాపీగా ఏ అలవాటు లేకపోతే ఇంచుమించు నాకు తెలిసి ఇక్కడ వాళ్ళు 80-90 సంవత్సరాలు ఆరోగ్యంగా బతుకుతారు మంచి ఆరోగ్యంగా బతుకుతారు 89 సంవత్సరాలు ఓ బామ్మగారు ఉన్నారు బా ఆమె అసలు ఎంత ఎనర్జెటిక్గా మేము పెళ్ళికని వచ్చాం కదా రూము అవి ఇవి వాళ్ళ 2 రూములు ఉన్నాయి పెళ్ళి వాళ్ళవి అసలుకి ఆమె మనం అడగకుండానే అన్నీ ఇది ఇది కావాలమ్మా ఇది కావాలమ్మా అడుగుతూ ఉన్నా
చాలా అసలు అలాంటి వాళ్ళు కరవిన పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి మర్యాదలు తెలుసుకోవటం అదే మనమా అరే ఈదు పడిగిపోతుంది అది పడిగిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాం మన ఇళ్ళ కోసం ఉంటే అదే దట్ ఈస్ గ్రేట్ నాకు బాగా నచ్చారు బామ్మ గారు ఇదండి పంట పొలం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో సూర్యుని చూపిస్తాను మీకు ఉదయాన్ని సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆహా ఇందాక ఆపోజిట్లో సూర్యుని చూపిస్తే కనిపించలేదవ్వా ఎంత అద్భుతం మహా అద్భుతం ఉదయాన్నే సూర్యకిరణాలకి ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చుంటే అబ్బా మన బోన్స్ గట్టి పడతాయి డి విటమిన్ చూడండి నిజంగా దేవుడు ఉన్నాడు అన్నడానికి నిదర్శనం సూర్యుడబ్బా నిజంగా మనము కనిపించని దేవుళ్ళకి అంటే లైవ్లో మనం ఎన్నో మొక్కుంటాం కనిపించే దేవుడికి ఉదయాన్నే సూర్యునికి సూర్య నమస్కారం చేస్తుంటారు చాలామంది వాళ్ళని అనుసరిస్తే చాలా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ కాలం వాళ్ళు సరిగ్గా ఏమిటా తెలుసు చూసుకోండి దాన్ని ఉదయాన్నే సూర్య నమస్కారాలు ఎందుకు చేస్తారంటే ఉదయాన్నే సూర్యునికి నమస్కారం చేస్తూ ఒక 15 మినిట్స్ పూజ ఇట్లా చేసుకుంటే తులసి అవి ఉంటాయి కదా ఉదయాన్నే అంత అద్భుతంగా ఉంటుంది తులసి చెట్టుకు పూజలు అవి దేవుళ్ళు మన కోసమే అన్నీ రాసి ఉంటారబ్బా అంటే దేవుళ్ళు సరే చెప్తారు వాళ్ళ సూత్రాలు అవి ఇవి మనం అనుసరించాం చూడండి పక్కనే పంట పొలాలు వీళ్ళకి అన్నీ ప్యూర్గా మంచిగా పండేటట్లు ఉన్నాయి ఇది పక్కనే చెరువు ఉంది కట్ట యువతల సైడు పంట పొలాలు కట్ట ఇటు సైడు చెరువు ఇదండి ఊరి ఈ పంట పొలాలకి చెరువు కానుకొని ఊరు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే ఇక్కడికి వెళ్ళే ఇండ్లు అంటే ఇక్కడ రూల్స్ జీవో బాధ చేశారు ఏమో కానీ చెరువు కట్ట తీస్తాయని అన్ని చిన్న ఇండ్లే ఉంటాయి అన్నీ చిన్న ఇండ్లే ఉంటాయి ప్రశాంతంగా చూడండి ఎంత చెట్లు చూడండి ఇంటింటికి లోపల చెట్లు ఇక్కడ పండ్లు బాగా కాస్తాయంట బచ్చి నీళ్ళు బాగుంటాయి ఇక్కడ చూడు ఎంత ప్రశాంతం కార్ పార్కింగ్ చూడండి ఎంత అద్భుతంగా పెట్టుకున్నారు సిటీలో వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్ లాగా ఏర్పాటు చేసుకుంటారు సిటీకి దగ్గర ఉన్న వాళ్ళు ఇలాంటి ఎప్పుడైనా విలేజ్కి దగ్గరికి ఏదైనా పెళ్లి పిలుపులు వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి అబ్బా ఏదో మిస్ అవుతుంటాం మనం సిటీలలో అయితే ఈ వాతావరణం చూసారుగా ఎప్పుడన్నా అయితే చూడారండి మీకు కుదిరితే ఫుల్గా ఎంజాయ్ చేస్తే మై కార్ట్ నిన్న ఇల్లు వచ్చింది ఓకే బాయ్.